फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माई चैनल किरण माई क्रिएशंस एंड दिस इज डॉक्टर किरण माई. सो ई रोज ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అండ్ టాపిక్ ఏంటంటే విటమిన్ సి గురించి. అండ్ మీరందరూ అనుకోవచ్చు విటమిన్ సి గురించి మీరేం చెప్తారండి, మాకందరికీ తెలుసు విటమిన్ సి తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ రైట్ నౌ ఉన్న సిచ్యుయేషన్లో విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అండ్ అది తీసుకోవటం వల్ల కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇంకెటువంటి ఫీవర్స్ అలాంటివి రావు. అండ్ ఆల్సో ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అని ఇవన్నీ మాకు తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్తారు అని అనుకోవచ్చండి. ఎస్, నేను ఈరోజు మీకు చాలా కొత్త విషయాలు విటమిన్ సి గురించి మీకు షేర్ చేయాలనున్నాను. సో కాబట్టి ఈ వీడియోని మీరు యూనో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, కొన్ని కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే విటమిన్ సి అండ్ నేను ఎందుకు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబర్స్, లైక్ మోస్ట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అయినా కానివ్వండి, లేకుంటే నాలా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కానివ్వండి, లైక్ బడ్డింగ్ యూట్యూబర్స్, దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి ఎక్కువగా ఇన్నోవేటివ్గా వీడియోస్ తీస్తున్నారండి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ నాకు ఐ థింక్ లాస్ట్ వీక్ ఎప్పుడు నా యూట్యూబ్ దాంట్లో ఒక సజెషన్ వీడియో వచ్చిందండి, ఆ వీడియో చూశాను. సో ఆ వీడియో ఏంటంటే, యాక్చువల్గా విటమిన్ సి ట్యాబ్లెట్స్ అన్నమాట మనకు ఈజీగా బయట యూనో ఫార్మసీ స్టోర్స్లో అమ్ముతారు. ఆ విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఒక స్ట్రిప్ వచ్చి 25 రూపీస్. సో ఆ ట్యాబ్లెట్స్ మనము క్రష్ చేసుకొని పౌడర్ చేసి దాంట్లో తేనె కానీ లేకుంటే వాటర్ కానీ యాడ్ చేసి మొహానికి కానీ రబ్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది, చాలా గ్లో ఇస్తుంది అని చెప్తున్నారండి. ఐ థింక్ వాళ్ళు పేరవల్లి సిస్టర్స్ అన్నమాట, మోస్ట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్. బట్ నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు యునో లైక్ జస్ట్ వాంటెడ్ టు కన్వే ఏ స్ట్రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్ అనిపించిందండి. ఎందుకంటే నేను ఒక పబ్లిక్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఐ వాంటెడ్ టు కన్వే ఏ స్ట్రాంగ్ మెసేజ్ టు మై సబ్స్క్రైబర్స్ హు ఆర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ విటమిన్ సి అనేది యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ విటమిన్ సి నిజంగా చెప్పాలంటే మనకు స్కిన్లో గ్లోనెస్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యునో ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కొలాజన్. ఆ కొలాజన్ అనే సబ్స్టాన్స్ ఫామ్ చేయడానికి అండ్ స్కిన్ టైట్గా ఉండటానికి అండ్ ఆల్సో హెల్తీగా ఉండడానికి విటమిన్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఎవరైతే ఈ సింథటిక్ విటమిన్ సప్లిమెంట్స్ బయట నుంచి యూనో ఫార్మసీ నుంచి తెచ్చుకొని దాన్ని క్రష్ చేసుకొని పౌడర్ చేసి మొహానికి రాసుకుంటారో, దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఎందుకంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. బికాస్ అందరి స్కిన్ ఒకేలాగా ఉండదండి. కొంతమందికి హెల్తీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి పిగ్మెంటెడ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి యూనో లైక్ పింపుల్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. కాబట్టి అలా చేయడం వల్ల కొంతమందికి రియాక్షన్ అనేది రావచ్చు, లైక్ బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు, రెడ్ కలర్ అయిపోవచ్చు, ఇచ్చింగ్ సెన్సేషన్, ఇలాంటివన్నీ కూడా రావచ్చండి. బట్ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విటమిన్ సి సప్లిమెంట్స్ అనేవి మన బయట యూనో డ్రగ్ స్టోర్స్లో దొరుకుతాయి. అవి ఏంటంటే దే ఆర్ మేడప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. నేచురల్గా మనకు దొరికే ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి తీయరండి. దీస్ ఆర్ సింథటిక్. కాబట్టి ఇది ఎలా తయారవుతుందంటే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్న్ స్టార్చ్ అనమాట, విచ్ ఈస్ జెనెటికలీ మాడిఫైడ్ అండ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. ఓకే, అండ్ ఆ మాడిఫైడ్ యునో కార్న్ స్టార్చ్కి మనము ఒక వోలటైల్ యాసిడ్ అనేది యాడ్ చేస్తాం. ఇట్ క్యాన్ బి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఖచ్చితంగా ఏ యాసిడ్ యూస్ చేస్తారని, బట్ అది ఒక యాసిడ్తో కలిపి తయారు చేస్తారనమాట. అండ్ ఇట్ ఈజ్ ఎ సప్లిమెంట్. సో ఎప్పుడైతే అది యాసిడ్తో తయారు చేస్తారో ఖచ్చితంగా దానికి యాసిడ్కి సంబంధించిన లక్షణాలు అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. మనము నిమ్మరసం తీసుకుంటాం. నిమ్మరసం ఒకసారి రబ్ చేసి చూడండి, ఆ జస్ట్ నిమ్మ తొక్క తీసుకొని దాన్ని రబ్ చేయండి ఫేస్కి. మనకు యూనో చిమ్మ చిమ్మ అంటుంది అండ్ ఒకలాంటి మంట కూడా వస్తుంది అన్నమాట, చిన్న చిన్న దద్దుర్లు కూడా వస్తాయి, బికాస్ ఇట్ ఈస్ హైలీ యాసిడిక్. సిమిలర్లీ ఈ సింథటిక్ సప్లిమెంట్ కూడా దాన్ని యాసిడ్ అండ్ కాన్స్టార్చ్ తయారు చేస్తారు కాబట్టి మొహం మీద యూనో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. మేబీ
అది రాసుకోవటం వల్ల మీకు స్కిన్ బ్రైటన్ అనేది కావచ్చు. ఎందుకంటే మన స్కిన్ మీద మెలనిన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఆ పిగ్మెంట్ ఏంటంటే మనకు బ్రౌనిష్ కలర్ ఇస్తుంది. ఎప్పుడైతే ఈ వైటమిన్ సి ట్యాబ్లెట్ కానీ మనం పౌడర్ లాగా చేసి రాసినప్పుడు ఆ మెలనిన్ని కొంచెం బ్లీచ్ చేసి మనకు ఆ గ్లోయీ స్కిన్ అనేది రావచ్చు. బట్ సైంటిఫిక్గా టెక్నికల్గా ఆలోచిస్తే మన స్కిన్ యాక్చువల్గా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టూ లేయర్స్. ఫస్ట్ లేయర్ వచ్చి ఎపిడర్మిస్ అంటారు, సెకండ్ లేయర్ వచ్చి డెర్మిస్ అంటారు. సో ఈ ఎపిడర్మిస్ ఈ పై లేయర్ ఏమవుతుందంటే పై లేయర్లో యాక్చువల్గా ఇక్కడ పై లేయర్లో మనకు యాక్చువల్గా డెడ్ సెల్స్ ఉంటాయి. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్డ్ టు అల్ట్రావైలెట్ రేస్, సన్, డస్ట్, పొల్యూషన్, వీటికన్నిటికీ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఈ పైన లేయర్ ఎప్పుడు కూడా డెడ్ సెల్స్ ఉంటాయి. అండ్ దీస్ డెడ్ సెల్స్ కంటైన్ లిపిడ్ మాలిక్యూల్స్, అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ ఫ్యాట్ లేయర్ అన్నమాట. ఈ ఫ్యాట్ లేయర్ మీద మనం వైటమిన్ సి సప్లిమెంట్, విచ్ ఈస్ కాల్డ్ వాటర్ సాల్యుబుల్. వైటమిన్ సి అనేది వాటర్లోనే కరుగుతుందండి, ఇట్ ఈస్ ఎ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో ఇప్పుడు మన స్కిన్ లిపిడ్ లేయర్ అంటే ఫ్యాట్ లేయర్తో తయారు చేసినప్పుడు ఆ వైటమిన్ సి అనేది రబ్ చేసినప్పుడు ఇట్ వోంట్ అబ్జార్బ్ ఇన్ టు ద స్కిన్, స్కిన్ లోపలికి వెళ్ళదు. అది పైనే, ఇట్ ఈస్ ఏ టాపికల్ క్రీమ్, సో పైనే అది ఉంటుంది. సో దానివల్ల మీకు కొంచెం బ్లీచ్ అవుతుంది, బట్ ఇట్ వోంట్ గెట్ ఇన్సైడ్ ఇన్ టు ది స్కిన్. యూజువల్గా మనం నేచురల్గా ఏదైతే యూనో తీసుకుంటామో, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, వాటిలో ఉన్న వైటమిన్ సి అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి దెన్ ఇట్ విల్ సప్లై న్యూట్రియంట్స్ టు ది డెర్మిస్ అండ్ ఎపిడర్మిస్. ఓకే, బట్ ఇప్పుడు ఈ 25 రూపీస్తో ఈ మనం వైటమిన్ సి ట్యాబ్లెట్ తీసేసుకొని మొహానికి రాసేసుకుంటే దెన్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యునో కాస్మెటిక్ ఇండస్ట్రీస్ అండి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, యూనో రకరకాల క్రీమ్స్ అవన్నీ తయారు చేస్తున్నాయి. బట్ ఇలా చీప్గా మనకు 25 రూపీస్లోనే ఇవన్నీ అయిపోయేటట్టుగా అంటే ఈ కాస్మెటిక్స్ ఎందుకు, అంత పెద్ద కంపెనీలు ఎందుకు, వాళ్ళు తయారు చేస్తున్న ఫార్ములాస్ ఎందుకు, ఆ క్రీమ్స్ ఎందుకు వాడుతున్నాం? సో ఇప్పుడు నేను యాక్చువల్గా వాళ్ళని, నేను పెద్ద పెద్ద కంపెనీలని ఐఎమ్ నాట్ సపోర్టింగ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యునో లాజికల్ రీజనింగ్ ఆఫ్ అన్ ఇష్యూ. సో వాళ్ళు తయారు చేసేది ఎలా ఉంటుందంటే దే విల్ హ్యావ్ సమ్ ఫార్ములాస్, ఒక ఫార్ములా ఇంకొక ఫార్ములా కలిపితే అది మనకు స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది. సో దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ క్రీమ్స్ ఇన్ సచ్ ఎ వే దే గెట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద స్కిన్. సో ఈ ట్యాబ్లెట్ అనేది ఇట్ ఈజ్ ఎ సింథటిక్ వైటమిన్, మనము ఓరల్గా తీసుకోవాలి. ఓరల్గా తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళి అది మనకు విటమిన్గా పనిచేస్తుంది. ఎప్పుడు? వెన్ యు ఆర్ డెఫిషియెంట్ ఇన్ వైటమిన్ సి, వైటమిన్ సి లోపం ఉంటే మీరు ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే అది పనిచేస్తుంది. అంతేగాని పైన రాసుకుంటే మొహం బ్రైటన్ అయిపోతుంది అంటే అఫ్కోర్స్ బ్రైటన్ కావచ్చు, బట్ దెర్ ఆర్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. అది కొంతమంది మీకేం కాకపోవచ్చు, కొంతమందికి, కొంతమందికి అవుతుందండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరు యునో రెస్పాన్సిబుల్? కొంతమందికి చాలా స్కిన్ చాలా జెంటిల్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి? సో కాబట్టి నేను చెప్పడం, నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా సరే ఇటువంటి సజెషన్స్ యూట్యూబ్లో ఇస్తున్నప్పుడు మీరు కొంచెం ఆలోచించండి, ఎవరు ఇస్తున్నారా సజెషన్? ఒక డర్మటాలజిస్ట్ ఇస్తుందా, కాస్మటాలజిస్ట్ ఇస్తున్నారా, స్పెషలిస్ట్ ఇస్తున్నారా, డాక్టర్ ఇస్తున్నారా? ఇవన్నీ ఆలోచించాలండి. అవి ఆలోచించకుండా ఎవరో ఒకరు హౌస్ వైఫ్ యూనో ఎవరో ఒకరు చెప్తున్నవన్నీ కూడా ఇంటి టిప్స్ అని చెప్పడం ఇవన్నీ చేసేస్తే యూనో స్కిన్కి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అలా ట్యాబ్లెట్ పూసుకోవడం వల్ల మనకి ఏమి యూనో లైక్ యూ డోంట్ గెట్ ఎనీ ఎఫెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనము యూనో నువ్వుల నూనె పూసుకోవచ్చు, నెయ్యి పూసుకోవచ్చు, లేకుంటే పాల మేగడ పూసుకోవచ్చు. ఇవన్నీ పూసుకుంటే దోస్ ఆర్ నేచురల్ ప్రోడక్ట్స్, అవి మనకేమీ హాని కలుగు చేయవండి. సో అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయండి కానీ, బట్ ఇలా సింథటిక్ ట్యాబ్లెట్స్ మాత్రం స్కిన్ మీద అప్లై చేయకండి. సో కొంతమంది ఇప్పుడు ఇలా వైటమిన్ సి ఇలా అప్లై చేయొచ్చు కాబట్టి మనం వైటమిన్ డి సప్లిమెంట్ కూడా మనము మోకాళ్ళకి అప్లై చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయనేసి అది కూడా కొంతమంది ఇన్నోవేటివ్గా చేయొచ్చు, ఐ డోంట్ నో. బట్ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. అది నేను చాలా సిన్సియర్గా మీకు చెప్తున్నాను, బికాస్ నేను పబ్లిక్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ కాబట్టి జస్ట్ అవుట్ ఆఫ్ కన్సర్న్ యూనో ఐఎమ్ గివింగ్ ఎస్ అ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ యూనో డోంట్ ఫాలో యూనో ఎవరిని కూడా బ్లైండ్గా ఫాలో కావద్దండి. ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించండి. అండ్
ఇంకొక విషయం ఏంటంటే అండ్ రీసెంట్లీ చాలామంది యూట్యూబర్స్ వైటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా యూనో స్కిన్కి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో యూజువల్గా వైటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇలా ఉంటాయండి, అవి ఇవి కూడా మనకి ఈజీగా మనకు డ్రగ్ స్టోర్స్లో దొరుకుతాయి. సో ఈ ట్యాబ్లెట్స్ కూడా రోజు యూనో దేంట్లోనే కలిపి మొహానికి పూసుకోమంటున్నారు అండ్ దట్ ఈస్ అటర్లీ యూనో రాంగ్ అండి. ఎందుకంటే ఈ వైటమిన్ ఈ అనేది మేబీ డ్రై స్కిన్కి పనిచేయచ్చు, బట్ ఆయిలీ స్కిన్కి ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్ అండి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ వస్తాయి అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ వైటమిన్ ఈ అనేది ఈ క్యాప్సూల్లో ఉన్న క్రీమ్ అనేది పూసుకుంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్రెడీ థిక్ అనమాట. ఆ పూసుకోవటం వల్ల ఆ పోర్స్ అన్నీ కూడా మన స్కిన్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా క్లాగ్ అయిపోతాయి అండ్ సో దట్ లోపల ఉన్న స్వెట్ బయటకు రాదు, ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా స్కిన్ కిందనే ఉండిపోయి దెన్ దే డెవలప్ ఇన్ టు యాక్నీ, అంటే మనకు మొటాలు వస్తాయన్నమాట. సో వైటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా ఎవరు వాడాలో వాళ్ళే వాడండి, డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సింథటిక్ సప్లిమెంట్స్ లైక్ వైటమిన్ ఈ కానీ సి కానీ ఇవన్నీ కూడా సింథటిక్ అండి. ఇవి ఎవరు ఇంతవరకు మనకు స్టడీస్ అయితే చేయలేదు వీటి మీద, ఇట్లా స్కిన్ మీద అప్లై చేస్తే ఇంతమందిలో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉందని, ఇంతమందిలో బ్రైట్ స్కిన్ వచ్చిందని ఎవరు అంత స్ట్రాంగర్ రీసెర్చ్ అయితే చేయలేదండి. అండ్ ఏది కూడా మనము వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ డోసేజ్, ఇది రెండు మూడు కలిపి పూసుకోండి అని చెప్తారు. స్కిన్ మీద రెండు మూడు కలిపి పూసుకుంటే స్కిన్కి కూడా దేర్ ఇస్ సర్టెన్ లిమిటేషన్స్, కొన్ని డోసేజ్ ఉంటుంది ఈ పర్టికులర్ డోసేజ్ అప్లై చేయాలని. సో మనం అది ఏది తెలియకుండా బ్లైండ్గా వైటమిన్ ఈ పూసేసుకోండి, వైటమిన్ సి పూసేసుకోండి ఇలా చెప్పడం అనేది చాలా యూనో కైండ్ ఆఫ్ చాలా సాడ్గా ఉందండి. చాలామంది ఇలాంటివన్నీ బిలీవ్ చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ఫాలో అడ్వైస్ ఫ్రమ్ యూనో హూ ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. అండ్ మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా అటువంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి. అండ్ మనం నేచురల్గా మనము తినే ఆహారం అండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పుష్కలంగా తీసుకుంటే మనకు అన్ని కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా దొరుకుతాయండి. సో ఈ వీడియో యూనో మీకు నచ్చింది అనుకుంటాను అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ వీడియో నేను ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కాదు, బట్ ఐ వాంటెడ్ టు షేర్ మై నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేయాలని ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ నెక్స్ట్ టైం ఐ విల్ మీట్ యూ విత్ ఎ న్యూ వీడియో.